ప్రైస్లర్ ఇందరికీ దేవుడినామన వందనాలు అందు బోనరా. ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. ప్రిమిన దేవుడిలారా, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న మాట ఏమంటున్నాడంటే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఈ మాట అపోస్తలైన పౌలు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఫిలిప్పీ సంఘంతో. ఏమంటున్నాడు అంటే, ఇదిగో దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, అందుకే నేను సమస్తం చేయగలుగుతున్నాను. దేవుడు ఎప్పుడైతే మనకు సహాయం చేస్తూ ఉంటాడు, దేవుడు మనకు ఎప్పుడైతే బలపరచడం ప్రారంభిస్తూ ఉంటాడో, అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాం. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఉన్నతమైన శిఖరానికి చేరగలుగుతాం. అంటే బహుబలంగా దీవించబడతాం, బహుబలంగా ఆశ్వదించబడతాం, అదే రీతిగా దేవుడు కోరుకున్న స్థాయికి మనం చేరగలుగుతాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పౌలుని ఎలాగైతే నేను బలపరచానో అదే రీతిగా నిన్ను కూడా బలపరుస్తున్నాను. ఈరోజు నా బలాన్ని నువ్వు కోరుకోవాలా, నేను బలపరచడానికి నువ్వు కోరుకోవాలా, అప్పుడు మాత్రమే నేను ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుతాను. ఎందుకు అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎందుకు బలపరచాడు అనే విషయం ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఇంతకు ముందు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో దుర్మార్గమైన పని చేశాడు, అనేకమైన హత్యలు చేశాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు. ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇదిగో దేవుడు దర్శించిన వెంటనే అడగడం ప్రారంభిస్తున్నాడు, ప్రభు నేను ఏం చేయాలి అని అడగడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు ప్రభువుని ఎందుకు ఇదే మాట నువ్వు అడగలిగితే దేవుడు తప్పక తన పనిలో వాడుకుంటాడు. అందుకంటే ప్రాముఖ్యంగా నువ్వు ఏం చేయాలో దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేయాలో చెప్పిన తర్వాత ఆ పని చేయడం ప్రారంభించాలి. అపోస్తలుడైన పౌలు అదే రీతిగా దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేయడంలో చాలా ప్రయాసపడ్డాడు. అందుకే దేవుని ఎందు ఎంతగానో ముందుకి ఎంతగానో ఉన్నతమైన శిఖరానికి చేరగలిగాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమన్నాడు, నేను బలపరుస్తాను. అపోస్తలుడైన పౌలును బలపరిచినట్టుగా నేను నిన్ను బలపరుస్తాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన, దేవుడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలపరచాలి అంటే తప్పక నువ్వు ముందు దేవునికి లోబడాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా నువ్వు ఒకసారి గమనించాలి. అందుకే దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఈరోజు నేను నాకు లోబడతావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మంచిది, ఈరోజు నుండి ప్రభుకు లోబడండి, ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, ఈ వాగ్దానాన్ని తప్పక మీ జీవితంలో నెరవేరుస్తాడు, ప్రభు మిమ్మల్ని ఎప్పుడు బలపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవుడు, నీకు వందనాలైనా. నిబిడలు దీవించండి, ఆశ్రదించండి, కృపలతో నింపండి, ఉన్నతమైన స్థితిలోకి నడిపించండి. అవును ప్రభు, అపోస్తలుడైన పౌలు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు, ప్రభు నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అవును ప్రభు, ఈరోజు నైనా అయ్యా వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ కూడా నైనా ఇదే మాట చెప్పగలిగే స్థితి దయచేయండి. మీరు బలపరిచే దేవుడు, ఎందుకు బలపరుస్తారో కూడా తేటగా మీరు మాట్లాడారు. నీకు లోబడితే తప్పక మేలు చేసే దేవుడు. ప్రభు నీకు వందనాలు. వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోనైనా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని కృపలతో నింపండి. ఈ ప్రార్థనని పదాలు చెందుకు చేర్చుకోమని ప్రభువైన యేసు పరిశుద్ధనామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుడిలారా, ఇంతవరకు మీరు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక మీరు లైక్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అదేవిధంగా అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రిమిన దేవుడిలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అదే రీతిగా అనాథులకు, ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పొందాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.